నమస్కారం, ఆర్ఎంఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు చెన్నపెద్దిరాజు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం నిలకడలేని మనస్తత్వంతో మనుగడ సాగిస్తున్నారు. అటు అధికారం పోవడంతో పాటు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఏం చేయాలో, ఎలా మనుగడ సాగించాలో తెలియని ద్వాలయమైన పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. తెలుగుదేశం కూటమి అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి మంత్రంతో చంద్రబాబు పరివారం ముందుకు సాగుతుంది. దీన్ని ఆయన సహించలేకపోతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చించి ప్రజోపయోగ నాయకుడిగా మన్నణలు అందుకోవచ్చు, కానీ ఆయన ప్రజల పక్షాన ఏనాడు ఉన్నట్టు కనిపించలేదు. అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జనం మధ్యకు వెళ్లిన సందర్భాలు కూడా లేవు. పరదాల మాటనే ఆయన పాలన సాగించారు. అందుచేత తన పదవీకాంక్ష లక్ష్యంతో ఆయన ప్రతిపక్ష హోదా కోసం కోర్టు గడప కూడా తొక్కారు. అయితే ప్రజలు ఇవ్వని హోదాని కోర్టు ద్వారా సాధించాలన్న ఆయన తాపత్రయం ఎంతవరకు నెరవేరుతుందన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నది ఆయనకు కూడా తెలుసు. అయితే హత్యలు దాడులతో ప్రజలను భయపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని భావించిన ఆయనకు ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. 5 ఏళ్ల అరాచక పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని నిర్బంధంగా తేల్చేశారు. మరి కోర్టు ద్వారా దీన్ని ఎలా సాధించగలనుకుంటున్నారో అర్థం కాదు. అధికారంలో ఉన్నప్పుడే జగన్ వ్యవహార శైలిపై కొందరు వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఘోర ఓటమి తర్వాత ఆయన ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు తలలు కొట్టుకుంటున్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వానికి పాలనా పరంగా కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందన్నది అందరికీ తెలుసు. ఇది ప్రత్యర్థి పార్టీ నాయకుడికి తెలియకపోవడమే విచారకరం. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా కనీసం ఓ 6 నెలలు తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు సమయం తీసుకుంది. తద్వారా ఆ సమయంలో అధికార పార్టీ వ్యవహార శైలిని బట్టి రాజకీయంగా ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యూహాలకు పదును పెడుతుంటారు. కానీ జగన్ వ్యవహార శైలి సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ జగన్ గగ్గోలు పెడుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని భయం వెంటాడుతుంది. 5 ఏళ్ల కాలంలో తాను చేసిన అరాచక పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఆయన తన పాలనలో మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందన్న భయం ఆయనను వెంటాడుతోంది. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా పాలనపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీల ప్రతినిధులు ముందుకొస్తారని, తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగేలా చూడాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి కాకుండానే అభివృద్ధి జాడలు కనిపిస్తున్నాయి. దీన్ని తట్టుకోలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉండలేకపోతున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూడలేక ప్రభుత్వ దూకుడును భరించలేకే ఆయన తాడేపల్లిలో ఉండలేకపోతున్నారని స్వయంగా వైసీపీ నాయకులే చెబుతున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు బెంగళూరులోని ఆయన ప్యాలెస్ కు వెళ్లారు. కొద్ది రోజులు అక్కడే ఉన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన ఆయన తమ పార్టీ కార్యకర్త హత్యకు గురయ్యారంటూ రాజకీయం చేసి మళ్లీ సతీ సమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. బెంగళూరులో జగన్ వెళ్లేది ఆయన సొంత ఇంటికే. అయినా అధికారంలో ఉన్న సమయంలో ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లని జగన్ ఇప్పుడు చీటికి మాటికి బెంగళూరు వెళ్ళడానికి కారణం ఏమిటన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అందుకు ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. ప్రజలు ఘోరంగా ఓడించడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోనే ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతం నిత్యం రద్దీగా మారింది. తనకు నచ్చని అమరావతి రాజధాని పనులు తన కళ్ల ముందే వేగంగా జరగడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే తాడేపల్లిలో ఉండలేకపోతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే జగన్ బెంగళూరు ప్యాలెస్ లో మకం వేస్తున్నారు. జగన్ కు తాడేపల్లితో పాటు హైదరాబాద్ లోనూ ఓ సుందర ప్యాలెస్ ఉంది. గతంలో ఎక్కువగా జగన్ హైదరాబాద్ లోనే నివాసం ఉండేవారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లేందుకు కూడా జగన్ ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కేసీఆర్ ప్రభుత్వం లేదు. పైగా తెలంగాణ ప్రభుత్వ సారథిగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు శిష్యుడిగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో రేవంత్ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం గత 5 ఏళ్ల జగన్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ఎప్పుడైనా తనను అరెస్టు చేయొచ్చని కూడా జగన్ భయపడుతున్నారు. ఏపీలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న తన ఉనికికి ప్రమాదం అని భావిస్తున్న జగన్ బెంగళూరులో ఉండటమే సేఫ్ గా భావిస్తున్నారు. బెంగళూరులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న డీకే శివకుమార్ జగన్ కు మంచి సన్నిహితుడు. డీకేతో వైఎస్ కుటుంబానికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా బెంగళూరులోనే జగన్ ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఏపీకి కేవలం చంద్రబాబు ప్రభుత్వమే విమర్శలు చేయడానికి మాత్రమే జగన్ వస్తున్నారన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నదంటే ఆయన మీద జనానికి ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని సరిదిద్దుకోవడానికి ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. ఇది ఈనాటి కథనం. మరో కథనంతో మళ్లీ కలుద్దాం. నా ఈ కథనం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఫర్ లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ RMS న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్క్లూజివ్. ఆల్సో లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.